పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనలుడు సాయి ధరం తేజ్తో కలిసి నటిస్తోన్న సినిమా బ్రో. నటుడు దర్శకుడు అయిన సముద్రఖని ఈ మూవీకి డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ బ్రో సినిమా వినోదాయసితంకి రీమేక్గా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ దర్శకుడు సముద్రఖని తెలుగు నేటివిటీకి తగ్గట్టు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ఉండేటట్టుగా ఈ సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేశాడు. వీటన్నింటినీ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ యూట్యూబ్ను షేక్ చేసింది, అలాగే టీజర్ కూడా అద్దిరిపోయింది. ఇక టీజర్లో పవన్ లుక్స్కి అంతా ఫిదా అయిపోయారు. అలాగే ఇప్పుడు ఈ బ్రో నుంచి ఒక మై డియర్ మార్కండేయ అనే సాంగ్ రిలీజ్ చేశారు. తమన్ మ్యూజిక్లో ఈ సాంగ్ వస్తూ ఉండడం, అలాగే బ్రో చిత్ర యూనిట్ కానీ తమన్ కానీ ఈ సాంగ్ మీద విపరీతమైన హైప్ పెంచే లోపు పవన్ ఫ్యాన్స్ అలాగే తెలుగు ప్రేక్షకులు ఈ పాట మీద చాలా హైప్ పెట్టేసుకున్నారు. తీరా ఈ పాట రిలీజ్ అయ్యాక చూస్తే మాత్రం వాళ్ళు చెప్తున్న ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం రీచ్ కాలేదు. మంచి బీట్స్తో, మంచి లిరిక్స్తో అండ్ కొన్ని అదిరిపోయే స్టెప్పులతో ఈ సాంగ్ రిలీజ్ చేస్తారు అనుకుంటే అది కాస్త రివర్స్ అయింది. స్లో బీట్స్లో సాగే పాట రిలీజ్ అయింది. కానీ సాంగ్ ఎలా ఉన్నా కూడా సాంగ్లో అక్కడక్కడ కనిపించే పవన్ కళ్యాణ్ మాత్రం అదిరిపోయాడు. ఆయన లుక్స్, స్వాగ్ అన్ని వింటేజ్ పవన్ని గుర్తు చేస్తున్నాయి. ఆయన లుక్స్ తప్ప ఇంకేమీ చెప్పుకోదగిందేం లేదు ఈ పాటలు. సాయి ధరమ్ తేజ్ కూడా చూడడానికి బాగున్నా, తన స్టెప్పులు వేస్తూ ఉంటే నేను స్టెప్ వేస్తా చూడండి, చూసి నేర్చుకోండి అన్నట్టుగా ఉంది. సాయి తేజ్ డ్యాన్స్లో ఇదివరకు ఉన్న ఈజ్ లేదు. అలాగే రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కూడా అంతగా ఏం కనెక్ట్ కావట్లేదు ఫ్యాన్స్కి. మొత్తంగా ఈ మై డియర్ మార్కండేయ పాట ఫ్యాన్స్ని బాగా నిరాశపరిచిందనే చెప్పాలి. మై డియర్ తమన్ గారు, ఈసారి కాస్త గట్టిగా చూడండి మరి.